హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగా ట్రావెలింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈరోజు వెహికల్కి అయితే రెండు టైర్స్ వేయిద్దాం అనేసి ఇక్కడికి వచ్చినాము టైర్ షాప్స్కి. మన వెహికల్ ఏంటంటే కొంచెం ముందు టైర్లు బాగున్నాయి, వెనకాల టైర్లు అయితే పాత అయిపోయినాయి అన్నమాట. కొత్త వెహికల్కి మనమైతే రెండు టైర్లు అయితే మార్చుదాం. అదేవిధంగా మన పాత వెహికల్కి ఒక టైర్ అయితే తక్కువ ఉన్నది, పోయేటప్పుడు పంక్చర్ అయిపోయి టైర్ ఎక్కువ రన్ అయ్యి మొత్తం ఇట్లా ఉబ్బిపోయింది అన్నమాట. టైర్ అయితే పనికిరాదు, ఇంకా కొత్త బండి ఒక టైర్ తీసేసి ఆ వెహికల్కి వచ్చి వేసేద్దాము. టెన్ థర్టీకి తీసానమాట షాప్ అయితే. ఇప్పుడైతే మన రేట్లు ఎంత ఉన్నాయి ఏందని చూసారా, అడుగుదాం. ఫ్రెండ్స్, మనదైతే అప్రూవల్ అయిపోయింది, మనం ఈఎంఐ పైన తీసుకుంటున్నాం టైర్స్ అయితే. మన వెహికల్ రెండు వెహికల్ అక్కడ పక్క పక్కన పెట్టాము. లాస్ట్ టైం వేయించిన దాని పేరు మీద కావాలా? ఇప్పుడైతే ఆ రెండు వెహికల్ టైర్లు అయితే ఇప్పుతున్నారు, కింద జాకిల్ పెట్టి హైడ్రాలిక్ జాక్ పెట్టి అయితే తీస్తున్నారు. వాళ్ళు అయితే తీస్తున్నాము, తీసి టైర్లు అయితే వెనకాల వేస్తాము. టైర్లు అయితే రాలేము, మనం వేయించే టైర్లు అయితే అంబులెన్స్కి ఇప్పిస్తాము. టైర్లు 215 75 R15 స్టీల్ కింగ్ అనమాట, జేకే టైర్స్. చాలా బాగుంటాయి ఇవి మనకైతే. సో అవే వేయిస్తున్నాము, మన పాత బండి కూడా అవే వేయించినాము. ఒకటే సార్ నాలుగు టైర్లు వేయించినాము. సరే చూడు, నీ లెవెల్ వచ్చి వేసేసి. ఏవి అరుగుతున్న టైర్లు? తెసే మళ్ళా బానే ఉందా? ఫ్రెండ్స్, ఇప్పుడు అతనికి చెప్పాను నేను, స్టెప్నీ టైర్ కూడా చెక్ చేయి బాగుందో లేదో. ఒకవేళ బాగుంటే ఉంచుతాం, లేకపోతే మనం ఇప్పేసి వేరేదైతే వేసుకుందామని చెప్పాను. ఇక్కడైతే తను టైర్ అయితే ఇప్పుతున్నాడు, లెఫ్ట్ సైడ్లో టైర్ అయితే ఇప్పేసినాడు. ఇది కూడా కొంచెం క్రాక్ వచ్చిందని చెప్తున్నాడు తను. ఈ సైడ్ అయితే అరిగిపోయిందన్న, తీసి స్టెప్నీకి వేసుకుంటున్నాడు, సది మంచిగుందని చెప్పాడు. అన్ని టైర్లో నుంచి అయితే మనకు గాలి తీస్తున్నాడు, మూడు టైర్స్ నుంచి అయితే. ఇప్పుడైతే అక్కడ టైర్ అయితే ఇప్పేసి పాత టైర్ ఇప్పేసి కొత్తది టైర్ అయితే ఎక్కిస్తాడు తను. అయితే అలైన్మెంట్ మిషనే చేస్తాను, అది టైర్ చేంజ్ అనమాట. ఇది వీల్ అలైన్మెంట్ మిషన్. సో మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా వేయించుకుంటాము వీల్ అలైన్మెంట్, బ్యాలెన్సింగ్. ఇంకోటి ఏంటంటే కొత్త టైర్లు అయితే మస్ట్ అండ్ షుడ్ ఇన్నే ఇస్తాము. టైర్లు అయితే మారుస్తున్నారు, ముందు టైర్లు అయితే తీసి వెనకాల ఫిట్ చేయించేసినాను. ఇప్పుడు ముంగలు అయితే మనం కొత్త టైర్లు అయితే వేయించేద్దాం. ఇప్పుడైతే ఏం చెప్తున్నారంటే, మీరు ట్యూబ్ టైర్ అయితే లేదు మా దగ్గర, ట్యూబ్లెస్ ఉంది, అది వేసుకోండి అని చెప్తున్నారు. లేదు పోయిన ట్యూబ్ టైర్ కావాలంటున్నా. ఫ్రెండ్స్, మనమైతే టైర్స్ అయితే తీసుకున్నాం కదా, అవి ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అయితే ఇప్పుడు వాళ్ళ దగ్గర ట్యూబ్లు అయితే లేవని చెప్పినారు. ట్యూబ్లెస్ టైర్ కూడా మనం ట్యూబ్ అయితే వేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న మన వెహికల్లో ఉన్న ట్యూబ్స్ అయితే మనము రెండు వేయడం జరిగింది. ఇప్పుడు మనం పాత వెహికల్కి అయితే మన టైర్స్ అయితే వేస్తున్నాము. ఇవి 70% అయితే బాగున్నాయి. మనమైతే ట్యూబ్ చెక్ చేపిస్తున్నాము కొత్త టైర్స్కి అయితే. ఇవి బాగున్నాయి, మనమైతే వన్ టైం కూడా యూజ్ చేయలేదు. ఇవి అయితే రెండు ఉన్నాయి కొత్తవి, అవే అన్నమాట ఈ రెండు. ఇవి వేయించుకోండి అన్న, బాగున్నాయి, అసలుకి ఏం వాడలేదు కదా మీరు అని చెప్పినారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ డెక్స్ అయితే పెట్టినారు. ఆ డెక్స్ అయితే పాత టైర్ అయితే ఓపెన్ చేసేసి కొత్త టైర్ అయితే ఇప్పుడు వేస్తున్నారు వాళ్ళు అయితే. ఫ్రెండ్స్, ఈ టైర్ అయితే వచ్చేసి ఒకటి మనకు 7,200 రూపాయలు పడ్డది, ట్యూబ్ కాకుండానే. మనం అలా రెండు తీసుకున్నామన్నమాట, ఈఎంఐలో తీసుకున్నాము. అది తీసుకున్న తర్వాత అయితే వీల్ బ్యాలెన్సింగ్ అలాగే అలైన్మెంట్ కూడా చేపిస్తాం మన వెహికల్కి అయితే, అప్పుడే అవి పొజిషన్ కరెక్ట్ ఉంటాయి. కొత్త టైర్ వేయించినప్పుడు ఎప్పుడైనా సరే మనం అలా పౌడర్ వేస్తే టైర్కి ట్యూబ్కి అయితే ఇట్లా వేడయి అతుకోకుండా ఉంటుంది అనమాట. దానికోసం అయితే ఇట్లా మనం పౌడర్ వేసుకుంటాము. ఇవన్నీ అయితే అలైన్మెంట్ చేయిస్తున్నాము, సెట్ చేసేసినాము మొత్తం టైర్లకి ఇట్లా అన్ని. కొంచెం అంతా ఓకే ఉంది. ఇప్పుడే వాషింగ్ చేసుకుని అయితే ఇక్కడికి వచ్చింది మన వెహికల్ అయితే, కిరణ్ మా బావ. సో ఇది అయిపోయింది బండి. ఈ అలైన్మెంట్ చేయిస్తాం అంటే ఈ బండి ఇంటికి వెళ్ళిపోతుంది, ఆ బండి టైర్లు వేయించేసినామంటే అది కూడా వెళ్ళిపోతుంది. ఓన్లీ దీనికి మనకి హెడ్ లైట్లు ఒకటి కొంచెం దూరం రావట్లేవు ఇటు అటు, ఆ రెండు హెడ్ లైట్లు మార్పించేద్దాము. లైట్లు దొరుకుతాయి, తీసుకొని మనమే వేసుకోవచ్చు. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి అయితే అలైన్మెంట్ చేస్తున్నాము ఈ వెహికల్కి అయితే. ఇది ల్యాప్టాప్ అనమాట అలైన్మెంట్ చేసేది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సెన్సార్స్ అనమాట టైర్స్కి అయితే ఫిట్ చేసి సిస్టమ్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేస్తే అది అలైన్మెంట్ సెట్ చేసుకుంటుంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే వీళ్ళు టైట్ చేసుకుంటారన్నమాట, చూపిస్తుంది లెఫ్ట్ రైట్ అనేసి. ఫ్రెండ్స్, మనిషి చేస్తే ఇది ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పడుతుంది కదా జనరల్గా అయితే. వీళ్ళైతే ఆ మిషన్ పైన చేయడం వల్ల అయితే జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా పట్టలేదు మాకైతే, తొందరగా అయిపోయింది.
ఫ్రెండ్స్ ముందైతే మనం కొత్త టైర్లు ఇప్పుడే వేయించినాము, అలైన్మెంట్ అయితే చేపిస్తున్నాము. అక్కడ ల్యాప్టాప్ చూపిస్తుంది కదా, అక్కడ రైట్ సైడ్లో లైన్ వస్తుంది కదా, ప్రాబ్లం ఉంది అనేసి అదైతే సెట్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రింట్ అయితే రావట్లేదు ప్రింటరు, దీనికోసం అయితే వెయిటింగ్. మనకైతే వేరే కాల్ వచ్చింది కేసుకి వెళ్ళాలనేసి. కొత్త టైర్ల కోసం అయితే వస్తే ప్రింటర్ అయితే పనిచేస్తలేదు. ప్రింట్లో అంటే గాలి కొడతారంట, చూద్దాం ఒకసారి. గాలి అయితే కొడతారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూస్తున్నారు కదా అక్కడ లైట్ అయితే వస్తుంది, పనిచేస్తుంది. ఇప్పుడు ఆ గాలి కొట్టిన తర్వాత అయితే పనిచేస్తుంది. గాలి కొట్టినాక మీరు కూడా ప్రింట్ ఎవరైనా పని చేయకపోతే ఇట్లా గాలి కొట్టడానికి కంపల్సరీగా పనిచేస్తుంది. ఫ్రెండ్స్ మా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం నాగా ట్రావెలింగ్.